హాయ్ ఫ్రెండ్స్ ఎన్నో జన్మజన్మ అంతరాల పుణ్యఫలం వలనే పురాణం వినగలుగుతాము సంస్కృత మూల గ్రంథమైన పురాణాన్ని ఉప పురాణంగా వేదవ్యాసుడు రచించాడు సో వ్యూవర్స్ గణేషుడు గురించి ఒక వీడియోలో చెప్పడం చాలా కష్టం అందుకే ఆయనకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పడానికి ప్రయత్నించాము అన్ని శుభకార్యాల్లో మొదటి పూజ అందుకునేవాడు తన నామస్వరణతో అన్ని విజ్ఞాలను తొలగించేవాడు అలాంటి పుణ్య రాశే స్వరూపం మహాశివుడు పార్వతి దేవతల పుత్రుడు విఘ్నేశ్వరుడు ఆయన చెడుని బాధని నాశనం చేసి విజయాన్నిచ్చే దేవుడు శిక్షకు జ్ఞానానికి బుద్ధికి ధనానికి రూపమని కూడా భావిస్తారు ఆయన ఎంత బలవంతుడో ఎలాంటి అస్త్రశస్త్రాలను కలిగి ఉంటాడో మరియు కొన్ని పురాణాల ప్రకారం ఆయన ఎలా జన్మించాడనేది ఈ వీడియోలో తెలుసుకుందాం లెట్ స్టార్ట్ ది వీడియో శివపురాణం రుద్ర సంహిత కుమార కాండం ప్రకారం ఒకనొక సమయంలో పార్వతీమాత చలికత్తెలు జయా విజయ తనతో అందరూ ఉన్నారు నంది భృంగి మనవల్లే అయినా శివుని ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటారు అప్పుడక్కడున్నవారు మీరు మన కోసం ఒక గణను సృష్టించండి అని చెప్తారు కొంతసేపటి తర్వాత పార్వతీమాత తన శరీరం మలినంతో ఒక సద్గుణ శుభ లక్షణాలు కలిగి ఉన్నవాన్ని తయారు చేస్తుంది అతన్ని ఆశీర్వదించి తనతో నువ్వు నా కంటే ఎక్కువ నీకంటే ఎక్కువ ప్రేమ కలిగిన వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు నేటి నుండి నువ్వు నా ద్వార పాలకుడిలా ఉండాలని చెప్తుంది బ్రహ్మ వైవర్త పురాణ గణపతి ఖండం అనుసారం పార్వతిమాత ఒక శ్రేష్టమైన కోసం శివుని ప్రార్థన చేసింది అప్పుడు శివుడు పార్వతిమాతతో నువ్వు హరినామంతో వ్రతాన్ని ప్రారంభించు ఇది సంవత్సరం పాటు చెయ్యాలి దీని పేరు పునక్ అన్ని వ్రతాల్లోనూ ఇది శ్రేష్టమైంది దీంతో నీకొక గొప్ప పుత్రుడు కలుగుతాడని చెప్తాడు అలా పార్వతీమాత వ్రతాన్ని పూర్తి చెయ్యగానే గణపతి వరంగా లభిస్తాడు పద్మపురాణ సృష్టి ఖండం ప్రకారం ఒకసారి పార్వతీమాత తన శరీరానికి సుగంధ ద్రవ్యాలతో కూడిన ఒక తైలం రాయించుకుంటుంటే కింద పడిన తైలాన్ని చేతిలో తీసుకొని ఒక పురుషుణ్ణి ఆకృతిని తయారు చేస్తుంది తన ముఖం ఏనుగు ముఖంలా ఉంటుంది ఆ తర్వాత పార్వతీమాత తనను గంగలో వేస్తుంది గంగలో పడుతూనే అతను ఒక విశాల కాయంతో పురుషుడిగా మారిపోతాడు పార్వతీమాత తనను పుత్ర అని పిలుస్తుంది అలా గణపతి దేవతలచేత పూజింపబడతాడని బ్రహ్మతని గుణాలకు అధిపతిని చేస్తాడు ఇక గణపతి తలనరికి వేయబడ్డ విషం రెండు పురాణాల్లో ఉంటుంది పురాణ గణపతి ఖండం ప్రకారం బాలగణపతిని చూడడానికి హరి బ్రహ్మ మిగతా దేవతలొచ్చినప్పుడు సూర్యపుత్రుడైన శనిదేవుడు కూడా అక్కడికి వచ్చి తన ముఖం కిందకి పెట్టి ఉంటాడు పార్వతిమాత కారణం అడగగా తనకున్న శాపం గురించి చెప్తాడు తాను ఎవరిని చూసినా వాళ్ళు నాశనమవుతారని అందుకే నేను నా నేత్రాలతో ఎవరిని చూడనని చెప్తాడు దానికి పార్వతిమాత నవ్వి నువ్వు నా పుత్రుణ్ణి చూడని చెప్తుంది శనిదేవుడు ఆ పిల్లాడిని చూడగానే తన తల శరీరం నుంచి వేరవుతుంది రక్తసిక్తమై శరీరం పార్వతిమాత ఒడిలో ఉండగా తన తల గోలోకంలో ఉన్న శ్రీహరిలో కలిసిపోతుంది ఇది చూసిన హరి గరుడ మీద వెళ్లి ఉత్తరాన పుష్పభద్ర దగ్గరికి వెళ్తాడు అక్కడొక ఏనుగుని చూస్తాడు తన సుదర్శన చక్రంతో తల నరికి కైలాసం చేరుకొని ఆ పిల్లాడి శరీరానికి జోడించి అందంగా తయారుచేస్తాడు మరొక కథ శివపురాణ రుద్రసమ్మెతలో ఉంటుంది దీని ప్రకారం పార్వతిమాత గణేషుణ్ణి సృష్టించి ఈ రోజు రోజునుంచిను నా ద్వార పాలకుడివి అని చెప్తుంది నా ఆజ్ఞ లేకుండా ఎవర్ని నా అంతపురం లోపలికి పంపించకూడదని అది ఎవరైనా సరే అని చెబుతుంది అప్పుడే అక్కడికి శివుడొస్తాడు శివుడు పార్వతిమాత భర్త అని తెలియక దేవమాత ఆజ్ఞ లేకుండా లోపలికి వెళ్ళకూడదంటాడు అప్పుడు శివుడు మూర్ఖ నేనెవరో తెలియదా నేను శివున్నంటాడు అప్పుడు శివుని గణాలక్కడికి వచ్చి ఎందుకు నీ చావును కోరుకుంటున్నావని చెప్తాయి కాని గణేశుడు వినకుండా నిర్భయంగా తలుపులకు కాపలగా ఉంటాడు శివ గణాలు వెళ్లి విషం శివుడికి చెప్పగా తాను కోపంతో ముందు అతను ఎవరో తెలుసుకోండని చెప్తాడు వాళ్ళు తెలుసుకొని అతను శ్రీగిరిజ కుమారుడని చెప్తాడు కోపంతో అన్ని గణాలను పిలిచి గణేశుడితో భీకరంగా యుద్ధం చేయిస్తాడు కాని ఎవరు గణేషుణ్ణి ఓడించలేకపోతారు చివరికి స్వయంగా శివుడే వస్తాడు అతని పక్షాన దేవతలందరూ ఉంటారు ఇద్దరి మధ్యన ఘోరమైన యుద్ధం జరుగుతుంది చివరిలో శివుడు తన త్రిశూలంతో అతని తల నరుకుతాడు ఇది తెలుసుకున్న పార్వతీమాత చాలా కోపంతో అన్ని శక్తులను ఒక్కటిగా చేసి వాటికి ప్రలయాన్ని సృష్టించాలని ఆజ్ఞయిస్తుంది దేవతలందరూ దేవతని స్థుతిస్తూ క్షమించమని అడుగుతారు దేవి శాంతించి అప్పుడు పార్వతీదేవి నా పుత్రుడు మళ్లీ జీవించి మీ చేత పూజించబడాలని చెప్తుంది సర్వలోకాలకు అధిపతిని చేస్తే అన్ని లోకాలకు శాంతి కలుగుతుందని అంటుంది దేవతలందరూ శివుడి దగ్గరికి వెళ్లి విషయం చెప్పగా త్రిలోకాలకు సంతోషం కలిగే పనిని జరగాలని అంటారు మీరు ఉత్తర దిక్కుకు వెళ్లి కనబడిన మొదటి జీవి తలనరికి తీసుకురండని చెప్తాడు దేవతలందరికీ ఒక దంతమున్న ఏనుగు కనబడుతుంది దాని తలను తీసుకొచ్చి గణేషుడి శరీరానికి కలుపుతారు శివ ఆజ్ఞ ప్రకారం ఆ బాలకుడు జీవం పొందుతాడు అతని వరదానంగా ఇప్పటినుంచందరూ దేవతల్లో నీకు అగ్రపూజ జరుగుతుంది నీకు దుఃఖమనేది కలగదంటుంది శివుడు అతన్ని తన ఒడిలో కూర్చోపెట్టుకొని ఇతను తన రెండవ కుమారుడని మీరందరూ త్రిలోకాల్లో మా ముగ్గురును ఎలా అయితే పూజిస్తారో ఇతన్ని కూడా అలాగే పూజలు చేయాలని చెప్తాడు మనుషులు కూడా ఇతన్ని పూజించిన తర్వాత మమ్మల్ని పూజిస్తేనే ఆ పూజ ఫలం దొరుకుతుందని చెప్తాడు తదాంతరం ఇలా బ్రహ్మ విష్ణు శివుడు అలా అన్ని దేవతాగణాలకు సర్వాధ్యక్షుని చేస్తాడు శివపురాణం రుద్ర సంహిత కుమార కాండ ప్రకారం శ్రీ గణేశ వివాహం ప్రజాపతి విశ్వరూప్కు చెందిన ఇద్దరు కన్యలు బుద్ధులతో జరుగుతుంది వారికి సిద్ధి ద్వారక్షేమ బుద్ధి ద్వారలాభ అనే పుత్రులు జన్మిస్తారు గణేశుడు తల నరకడానికి కారణం ఋషి కశ్యపిచ్చిన శాపం ఒకసారి శివుడు తన త్రిశూలంతో సూర్యదేవుణ్ణి చంపబోతాడు ఇది తెలిసిన కశ్యపుడు నువ్వు నా కుమారుణ్ణి చేసినట్టు నీ కుమారుణ్ణి కూడా చేస్తావని శపిస్తాడు బ్రహ్మ వైవర్త పురాణ గణపతి కాండం ప్రకారం ఒకసారి పరశురాముడు శివుణ్ణి కలవడానికి కైలాసానికి వస్తాడు అప్పుడు శివుడు తపస్సులో లీనమై ఉండగా గణేశుడు అతన్ని కలవడానికి ఒప్పుకోడు దానికి కోపంతో పరశురాముడు శివుడిచ్చిన గొడ్డలితో గణేశుడి మీద దాడి చేస్తాడు తన తండ్రి వరదానంగా ఇచ్చిన అస్త్రం దాడి విఫలం కాకూడదని తన శరీరంలోని ఒక దంతం మీద పడేలా చేస్తాడు అందుకే నుంచి ఏకదంతుడిగా పిలువబడుతున్నాడు వేదవ్యాసుడు చెప్తూ ఉండగా గణేశుడు మహాభారతాన్ని రచించిన ముఖ్య పురాణం శివపురాణం సంహిత ఐదవ కాండం అనుసారంగా భగవాన్ శివుడు త్రిపురాసురుణ్ణి ధనస్సు నుంచి బాణం వెయ్యాలనుకుంటే బాణం నుంచి బయటకు రాదు ఆకాశవాణి అక్కడికి వచ్చి ఏ శివశంకర మీరు గణేశుడి పూజ వరకు త్రిపురాసురుణ్ణి వధించలేరంటుంది అప్పుడు శివుడు భద్రకాళిని పిలిచి విధి విధానాల ప్రకారం గణేశుడి పూజ చేస్తాడు అలా పూజ చేసిన తర్వాత మాత్రమే శివుడు త్రిపురాసురుణ్ణి వధించగలుగుతాడు ఇప్పటి వరకు గణేషుడు ఎనిమిది దివ్యవతారాలు ఎత్తాడు అవి వక్రతుండ ఏకదంత మహోదర గజనన లంబోదర వికట విఘ్నరాజ ధూమ్రవర్ణ అవతారాలు ఈ అవతారాలకు వివిధ రకాల కథలున్నాయి వాటి గురించి మనం తర్వాత తెలుసుకుందాం హీరంబ గణపతి అవతారానికి ఐదు తలలుంటాయి తన వాహనం సింహం ఇది పార్వతీమాత నుంచి వరంగా లభిస్తుంది ఈ పంచముఖ రూపంలో సింహంపై కూర్చున్న గణేశుడి విగ్రహాన్ని పూజిస్తే తంత్ర సాధన ప్రబలంగా ఉంటుందని చెబుతారు ఇప్పుడు మనం గణేషుడి వద్ద ఉన్న ప్రముఖ అస్త్రశస్త్రాల గురించి తెలుసుకుందాం కార్తికేయుడి ద్వారా లభించిన ఒక సుత్తి అలాగే గణేశుడు ధనస్సుని కూడా కలిగి ఉంటాడు స్కంద పురాణ ప్రకారం ధనస్సు బాణాలతోనే త్రిపురాసుర మిత్రులని పరాజితుల్ని చేస్తాడు ఆయన దగ్గర ఒక ఉరితాడు రూపంలో ఒక తాడు ఉంటుంది దీన్ని అంటారు దీంతో గజముఖ అసుర సైన్యాన్ని బంధిస్తాడు ఈయన దగ్గర ఒక శక్తివంతమైన ఖడ్గం కూడా ఉంటుంది ఈయన దగ్గర ఒక అంటారు కూడా ఉంటుంది ఇది పార్వతీమాత ఇచ్చింది దీని సహాయంతోనే గణాలని పరాదితుల్ని చేస్తాడు ఈయన దగ్గర శక్తివంతమైన గొడ్డలి కూడా ఉంటుంది గణేషుడి వద్ద ఒక లోహపు కర్ర కూడా ఉంటుంది దీని కూడా పార్వతిమాత వరంగా ఇస్తుంది గణేషుడి వద్ద ఒక శక్తివంతమైన కొరడా కూడా ఉంటుంది గణేషుడు ఒక ఎలుక మీద స్వారీ చేస్తాడు అది ఎంతకుముందు ఒక రాక్షసుడు వ్యూవర్స్ గణేషుడి గురించి ఇప్పటి వరకు తెలుసుకున్న విషయాలు మీకు ఆసక్తికరంగా ఉన్నాయనుకుంటున్నాను ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం